అందరికీ నమస్తేనల్లా. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ఎంత మార్పు అంటే, దర్జాగా కనిపించిన చెరువులను రాత్రికి రాత్రే మట్టి నింపి కబ్జా పెట్టేటంత మార్పు, కనిపించిన గవర్నమెంట్ జాగాల బోర్డులు వాతి ఈ జాగ మనదే అనేంత మార్పు, ఇళ్లల్లో వచ్చి కుటుంబాల మీద దాడి చేసేటంత మార్పు, పోలీసులను బెదిరించేటంత మార్పు, దర్జాగా ఎవ్వలైనా రౌడీజం చెలాయించుకోవచ్చు అనేంత మార్పు వచ్చింది. మార్పు అంటే మార్పే, ఎంత మంచి మార్పు తెలంగాణలో. రోజుకు 4 దాడులు, 12 కబ్జాలన్నంత కసిగా మార్పు వచ్చింది. అధికార పార్టీ అయితే జాల్, నో సెక్షన్లు, నో కేసులు, నో పోలీసులు. ఎదురు ప్రశ్నిస్తే బాధితుల మీదనే ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇండ్లల్లో వచ్చి కనిపించిన వాళ్ళ మీద అటాకులు చేస్తారు. ఇదేందంటే ఎంతకైనా వెగిస్తారు. శాంతి భద్రతలకు నిలయంగా మారిన తెలంగాణలో రౌడీ రాజ్యం రాజ్యమేలుతున్నట్టే మార్పు కనిపిస్తున్నది. ఇగో మంత్రి తుమ్మల అనుచరులమని చెప్పుకుంటా కొంతమంది 30 ఎకరాల జాగా కబ్జా పెట్టిండ్రు. ఇదేందని ప్రశ్నిస్తే పానం తీసేటందుకు కూడా ఎనకాడలేదు రౌడీగాళ్ళు. ఖమ్మం జిల్లాలుండే బిలీఫ్ హాస్పిటల్ ఎండి రమాదేవి అనే మహిళ 30 ఎకరాల భూ వివాదంలో దూరి కబ్జా చేయడమే కాకుండా భూమి యజమాని కూరెల్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తి మీద వేట కొడవళ్లతోనే హత్యాయత్నం చేసింది అని అంటున్నారు బాధితులు. ఇదేందని అడిగితే దిక్కున కాడ చెప్పుకోమని బెదిరిస్తున్నదని బాధితులు వాపోతున్నారు. నా పేరు కూరెల్ల కృష్ణారెడ్డి. నేను నివాసం ఉండేది కోకాపేట్. నాకు మహేశ్వరం మండలంలో కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన రిలీఫ్ హాస్పిటల్ ఎండి రమాజ్యోతి అని దాని ఎండి అంట, ఒక 30 మంది వేట కోడవాళ్ళు, కత్తులు, అన్ని మారణ ఆయుధాలతోటి వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. అదృష్టవశాత్తున నా పిల్లల అదృష్టమో నా అదృష్టమో ప్రతి బయటపడ్డ అది చూస్తుంటే ఆ ఆయుధాలు వాళ్ళు తెచ్చిన అవన్నీ కారణంలో మా పిల్లలకి ఫోటోలు తీయడం జరిగింది. అది చూస్తుంటే నా ఒళ్ళు జర్జరించిపోయింది. అసలు ఒక మరొక రీబర్త్, మరొక జన్మ నాకు వచ్చింది. ఈ రోజు నుంచి నాకు కొత్త జన్మ స్టార్ట్ అయింది. చూడుర్రి, ఎటువంటి తెలంగాణ ఎట్లయిపోతున్నదో అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ల భరోసా లేకుండా పోయిందని జనం బగ్గుమంటున్నారు.